ఆ గ్రామ ప్రజల కోరిక ఉమ్మడి శ్మశాన వాటిక ఏదైతే ఉందో ఆ శ్మశాన వాటిక నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలు మరి మంజూరు తీసుకోవడం జరిగింది. దానికి సంతోషంగా మరి గ్రామ పురప్రముఖులు, గ్రామ పెద్దలు, అనేక స్వచ్ఛంద వాలంటీర్స్ వచ్చి ఈరోజు నన్ను అభినందించడం జరిగింది. మరి ఒక అసన్పర్తి గ్రామంలోనే ఇప్పటి వరకు దాదాపు 30 కోట్ల పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. వివిధ పద్ధతుల్లో వివిధ దశలో పనులు నడుస్తున్నాయి. ఇంకా హెడ్ క్వార్టర్ గతంలో మండల్ హెడ్ క్వార్టర్ అసన్పర్తి, ఇప్పుడు డివిజన్ హెడ్ క్వార్టర్. అనేక మంది ప్రజలు జీవనం సాగించే ఆ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నాం. ఒక డిపిఆర్ కూడా తయారు చేసుకుని ఉన్నాం. ప్రజల సహకారంతో ఎక్కువ నిధులు వెచ్చించి ఆ డివిజన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాను. అన్ని సంవత్సరాలుగా ఉమ్మడి శ్మశాన వాటిక లేక రోడ్డు ప్రక్కన అనాథ శవాలు లెక్క కాలేసుకునే పరిస్థితి అసన్పర్తి పట్టణంలో ఉండే మరి గౌరవనీయులు వర్ధన్నపేట శాసనసభ్యులు అల్లూరి రమేష్ అన్న గారు పెద్ద మనసుతో ఆ సమస్యను గుర్తించి ఉమ్మడి శ్మశాన వాటిక నిర్మాణం కొరకు 50 లక్షలు మంజూరు చేయించడం అసన్పర్తి ప్రజల పక్షాన, అసన్పర్తి జాక్ పక్షాన, ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన అన్నగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈరోజు శాల్వాతో సన్మానించుకోవడం జరిగింది. మా మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ వేముల సహానంద మాధురంలో నడుస్తున్న DeemBhai.tv.com మీ ముందుకు రావాలని మీరందరూ కూడా ఈ ఛానల్ని చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఎప్పటి